हाय अंडी वेलकम टू अवर चैनल कवितल क्रिएशंस इवाट मन वीडियो वे क्यारेट हलवा अंडी क्यारेट हलवा की कावास पदार्थ क्यारेट्स जीडीपप्पु एलक्कायलु नेय्यि तीसुकुन्नानु ई विधंगा क्यारेट नी शुभ्रंगा कड़िगी क्यारेट नी तुरुंकोनि पक्कन पेट्टुकोवाली ई विधंगा तुरुंकुंटे चाला बागुंटुंदि चूडंडि स्टव आन चेसि గ్యాస్ మీద బాండిల్ పెట్టాను దాంట్లో నెయ్యి అనేది తీసుకుంటున్నాను ఒక 3 స్పూన్స్ దాకా నెయ్యి అనేది వేసుకున్నాను ఈ నెయ్యి అనేది నేను ఇంట్లో తయారు చేసుకున్నదేనండి మనం బయట కొన్న వాటికంటే కూడా మనం ఇంట్లో తయారు చేసుకొని ఈ హల్వాలో వేసుకుంటే హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ నెయ్యి జీడిపప్పు అన్ని కూడా చాలా హెల్తీ అండి పిల్లలకు చాలా హెల్తీ ఫుడ్ తప్పకుండా అందరూ ట్రై చేయండి చూడండి నెయ్యి అనేది కాగిన తర్వాత జీడిపప్పు వేయించుకున్నాను దాంట్లోనే ఈ విధంగా తురుంకున్న క్యారెట్ ని వేసుకుంటున్నాను క్యారెట్ ని కూడా తురుంకున్న క్యారెట్ ని కూడా పైకి కిందకి ఈ విధంగా గరిట పెట్టి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అప్పుడే నెయ్యిలో బాగా ఏగుతుంది క్యారెట్ అనేది यह क्यारे हलवा अने चाला टेस्टी उदी चाला सिंपल चुस्कुस्तु तपक अंदर सारी ट्रई ची चूँ पैकी किपक तरवा मूतने पद निषाल उड़कोवाली चूँ मल्ली बागा कलला माला कल अब मन को अन्नी वैपला क्यारे तुरमने बागा उड़ी చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని మళ్ళా మూత పెట్టుకోవాలి మళ్ళా మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి చూడండి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు మళ్ళా ఇంకొకసారి పైకి కిందకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీంట్లోకి పాలు అనేది పోసుకోవాలండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం పాలు అనేది తీసుకోవాలి చూడండి ఈ విధంగా పాలు అనేది పోసుకొని బాగా కలిసేలాగా గరిట తీసుకొని పాలల్లో క్యారెట్ తురుము అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి తప్పకుండా చేసి పెట్టండి మీ పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు అసలు క్యారెట్ తినని పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా చక్కగా ఇష్టంగా తింటారండి మంచి హెల్తీ ఫుడ్ పిల్లలకి తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయండి చూడండి ఈ విధంగా పాలు క్యారెట్ అన్ని కలుపుకొని బాగా ఉడకనివ్వాలి ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత చక్కెర తీసుకున్నాము చక్కెర కూడా వేసి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు క్యారెట్ తురుము చక్కెర పాలు అన్ని బాగా కలిసి ఉడుకుతున్నాయండి ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి చాలా సింపుల్ గా పిల్లలకి పిల్లల స్కూల్ నుండి వచ్చే తలకే ఎంచక్క ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా పిల్లలు తింటారు రేపు శ్రీరామనవమికి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ హెల్తీ రెసిపీని స్వీట్ రెసిపీని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి చూడండి బాగా ఉడికిపోయిన తర్వాత ఏలక్కాయల పొడిని ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి వేసుకొని ఏలకల పొడి కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి అంతేనండి క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది చాలా హెల్తీ స్వీట్ రెసిపీ తప్పకుండా అందరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో చెప్పండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్ కావే తెలుగు క్రియేషన్స్